हाय फ्रेंड्स चूँ प्रधान वीडियो द्वारा 18 19 तारीख करंट अफेयर्स ओके चला मुख्यमंत्री करंट अफेयर्स पेपर लगे थंबनेल चूस अर्थमी सारी अने चुदा चूँ देश गिरीजन कोसम त्वर ఎన్ని రాష్ట్రాలలో 4G సేవల కోసం టెలికాం టవర్లను ఏర్పాటు చేయనున్నారు చూడండి దేశంలో గిరిజనులకు సైతం 4G సేవలు అందాలని టెలికాం టవర్లను ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట ఎన్ని రాష్ట్రాలలో అంటే మొత్తం 5 రాష్ట్రాలలో ఈ 4G సేవలను ఏర్పాటు చేస్తున్నారు ఎవరి కోసం గిరిజనుల కోసం దేశంలోని 5 రాష్ట్రాలలోని 7287 గిరిజన ప్రభావిత గ్రామాలకు లబ్ధి చేకూరేలా టెలికాం టవర్లను ఏర్పాటు చేయనున్నారు అదో ఉన్న మొత్తం ఎన్ని గ్రామాలు అంటే 7287 గ్రామాలు మొత్తం ఎన్ని రాష్ట్రాలు అని చెప్పాం 5 రాష్ట్రాలు కదా ఏంటి అంటే 1 ఆంధ్రప్రదేశ్ దీంట్లో 1218 గ్రామాలు 2 ఛత్తీస్గఢ్ దీంట్లో 699 గ్రామాలు 3 జార్ఖండ్ 827 గ్రామాలు 4 మహారాష్ట్ర 610 గ్రామాలు 5 ఒడిశా 3933 గ్రామాలు అన్నమాట చూడండి ఈ 5 రాష్ట్రాలలోనే ఏర్పాటు చేస్తున్నారు ఈ 5 రాష్ట్రాలలో కూడా మరలా ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు అంటే ఒరిస్సా అదో దీని వీటి మనం టోటల్ చేసినట్లయితే 7287 అనేది వస్తుంది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ గ్రామాలన్నీ కూడా 44 జిల్లాలలో విస్తరించి ఉన్నాయి మొత్తం ఎన్ని రాష్ట్రాలు 5 రాష్ట్రాలలోని 44 జిల్లాలలో 7282 గ్రామాలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు ఈ నిర్ణయాన్ని నరేంద్ర మోడీ నేతృత్వంలోని మంత్రిమండలి తీసుకున్నది అదోన నిర్ణయాన్ని ప్రధానమంత్రి మరియు అతనితో కూడినటువంటి మంత్రిమండలి ఈ నిర్ణయాన్ని తీసుకుంది అని చెప్తున్నారు అదోన మొత్తం 5 రాష్ట్రాలు ఆ 5 రాష్ట్రాల పేర్లు ఏంటో గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ నెక్స్ట్ రెండోది గనక చూసినట్లయితే లాల్ సలాం నవల రచయిత ఎవరు అదోన లాల్ సలాం నవల రచయిత ఎవరు అంటే స్మృతి ఇరానీ ఎవరు స్మృతి ఇరానీ మనందరికి తెలిసినటువంటి పేరే కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి స్మృతి ఇరానీ గారు తన తొలి నవలను రచించారు అదోన తన తొలి నవల లాల్ సలాం ను రచించారు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి లాల్ సలాం 2010 లో ఛత్తీస్గఢ్ లోని దంతేవాడ ప్రాంతంలో 76 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిని దారుణంగా చంపిన సంఘటనలను ఈ పుస్తకంలో రూపొందించారు ఇది కూడా ఇంపార్టెంట్ లాల్ సలాం అనే గ్రంథంలో లాల్ సలాం అనే నవల్లో దేని గురించి ఉంది అంటే గుర్తుపెట్టుకోండి 2010 సంవత్సరంలో అంట ఛత్తీస్గఢ్ లోని దంతేవాడలో 76 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిని దారుణంగా చంపినటువంటి సంఘటనల గురించి వివరించారు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సిఆర్పిఎఫ్ అంటే ఏంటి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అన్నమాట లాల్ సలాం స్మృతి ఇరానీ నెక్స్ట్ 2021 అఖిల భారత సభాపతుల సదస్సు ఎక్కడ జరిగింది సిమ్లా చూడండి సిమ్లాలో సభాపతులు అంటే ఏంటి రాష్ట్రానికి కూడా ఏంటి మనకి ఇక్కడ అసెంబ్లీ ఉంటది కదా దానికి ఒక స్పీకర్ ఉంటాడు శాసన మండలి ఉంటే దానికి ఒక అధ్యక్షుడు చైర్మన్ ఉంటాడు వీళ్ళందరి యొక్క సభాపతుల సమావేశం 2021 ఎక్కడ జరిగిందంటే సిమ్లా నవంబర్ 17న హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో 82వ అఖిల భారత సభాపతుల సదస్సును ఉద్దేశించి ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాడు కాబట్టి ఎక్కడ జరిగింది అంటే చూడండి హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ఎన్నోది ఇది అంటే 82వది అని కూడా గుర్తుపెట్టుకోండి ఓకే చాలా ఇంపార్టెంట్ వచ్చే 25 సంవత్సరాలు దేశానికి అమృత కాలమని లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కర్తవ్య మంత్రం పాటించాలని ప్రధానమంత్రి పిలుపిచ్చారు అదో ఉన్న నెక్స్ట్ 25 ఇయర్స్ గురించి ప్లాన్ అయితే చెప్పడం జరిగింది 2047 నాటికి అంటే 25 ఏళ్ళు అంటే 2047 నాటికి దేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి అందులో చట్టసభల పాత్ర ఎలా ఉండాలి అని ప్రధాని వివరించారు అంటే 2047 అంటే కరెక్ట్గా మనకి స్వతంత్రం వచ్చేప్పటికి 100 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ 25 సంవత్సరాలు మనకి ఎంతో ముఖ్యమని చెప్పి ప్రధాని మోడీ అయితే మాట్లాడారు ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా వన్ నేషన్ వన్ లెజిస్లేటివ్ గుర్తుపెట్టుకోండి మాట వన్ నేషన్ వన్ లెజిస్లేటివ్
ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయుటకు ప్రయత్నించాలని ప్రధాని మోడీ చెప్పారు. అంటే దేశం మొత్తానికి కలిపి ఒకే లెజిస్లేటివ్, అంటే వన్ కంట్రీ వన్ నేషన్ అంటున్నాం కదా, అలా వన్ నేషన్ వన్ లెజిస్లేటివ్ వీలవుతుందా లేదా దీని గురించి కూడా చర్చించండి అని చెప్పి, మాట్లాడండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్. అఖిల భారత సభాపతుల సదస్సు 82వది సిమ్లాలో జరిగింది. నెక్స్ట్, ఢిల్లీ ప్రభుత్వం 2025 నాటికి ఏ నదిని శుద్ధి చేస్తామని ప్రకటించింది. చాలా ఇంపార్టెంట్, చూడండి. ఢిల్లీ ప్రభుత్వం ఒక నదిని శుద్ధి చేస్తాం, అది కూడా ఎప్పటికీ 2025 అనమాట. అది ఏ నది అంటే యమునా నది, యమునా నది అనమాట. చూడండి, యమునా నదిని 2025 నాటికి శుద్ధి చేస్తామని, దీని కొరకు 6 సూత్రాల ప్రణాళికను రూపొందించామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అదోత్తం 6 సూత్రాల ప్రణాళికను కూడా రూపొందించారంట. ఎవరు? ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్. యమునా నదిలోకి పారిశ్రామిక వ్యర్థాలను వదులుతున్న పరిశ్రమలను మూసివేస్తామని ప్రకటించారు. యమునా నది ఎందుకు, చూడండి, ఎందుకు అది పాడవుతుంది అంటే పక్కనే ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ నుంచి వ్యర్థాలు వచ్చి దాంట్లో కలుస్తున్నాయి అనమాట. అలా ఏ వస్తున్నాయి ఆ ఫ్యాక్టరీలను మూసేస్తామని చెప్పి కూడా ప్రకటించారు. వ్యర్థ జలాలను మురుగునీటి వ్యవస్థలోకి మళ్లిస్తామని ప్రకటించారు. అంటే ఆ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటటువంటి వ్యర్థ జలాలను యమునా నదిలో కాకుండా మురుగునీటి వ్యవస్థలోకి మళ్లిస్తామని చెప్పి ప్రకటించారు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ ప్రభుత్వం యమునా నది. నెక్స్ట్, ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్. ఐసీసీ క్రికెట్ కమిటీ నూతన చైర్మన్ ఎవరు అంటే ఆయన పేరు సౌరభ్ గంగూలీ. ఎవరు? సౌరభ్ గంగూలీ. ఒకప్పుడు ఇండియన్ బ్యాట్స్మెన్ అనమాట, మాజీ కెప్టెన్ అని కూడా మనం చెప్పచ్చు. ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా బిసిసిఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ నియమితులయ్యాడు. అదోన్న ఈ గంగూలీ మనకి బిసిసిఐ కి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్థానంలో సౌరభ్ గంగూలీను నియమించినట్లు ఐసీసీ ప్రకటించింది. ఇప్పటి వరకు కూడా అనిల్ కుంబ్లే ఉన్నాడంట, ఇక నుంచి అతని స్థానంలో ఎవరుంటారు అంటే సౌరభ్ గంగూలీ. ఈ పదవి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. అదోన్న ఏంటిది, ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 3 సంవత్సరాలు. ఐసీసీ అంటే అర్థం ఏంటి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఐసీసీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే దుబాయ్ లో ఉంది. ఎక్కడ? దుబాయ్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం డ్యూరే రేషన్ అనే పథకాన్ని ప్రారంభించింది? అదవుతుందా, ఏ రాష్ట్ర ప్రభుత్వం డ్యూరే రేషన్ పథకాన్ని ప్రారంభించింది అంటే పశ్చిమ బెంగాల్ అనమాట. పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఈ డ్యూరే రేషన్ అనే పథకాన్ని ప్రారంభించారు. డ్యూరే రేషన్ అనగా ఇంటింటికి రేషన్ ఇవ్వడం. అదవుతుందా, చూడండి, యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏంటిది ఇంటింటికి రేషన్ ఇవ్వడం అనేది ప్రారంభించారు. కాకపోతే ఇంటింటికి వచ్చి ఇవ్వట్లేదు, కానీ ఆ రోడ్డులో ఒక ప్లేస్ లో ఉంటే అందరు అక్కడికి వచ్చి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఇలా కాదనమాట, ప్రతి ఇంటికి డోర్ టు డోర్ రేషన్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట, డ్యూరే రేషన్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ ఈ పథకాన్ని ప్రారంభించారు మరియు ఆ రేషన్ వాహనాలకు జెండా ఊపారు. అదోన్న సేమ్ మన ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్టే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న రేషన్ డీలర్లకే ఈ బాధ్యతను అప్పగించారు మరియు ఈ రేషన్ డీలర్ల కింద మరొక ఇద్దరిని సహాయంగా నియమించుకోవచ్చని చెప్పారు. అంటే ఇప్పటి వరకు రేషన్ డీలర్లు ఉన్నారు కదా, ఆ బాధ్యతను వీళ్ళకి అప్పచెప్పేశారు అనమాట. ఇంతేకాదు ఇంకో ఇద్దరిని సహాయంగా కూడా పెట్టుకోవచ్చని, వాళ్ళకి 50% శాలరీ గవర్నమెంట్ ఇచ్చిందని కూడా ప్రకటించారు. కాబట్టి డ్యూరే రేషన్ పశ్చిమ బెంగాల్. జాతీయ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ అంటారు అనమాట, నేషనల్ క్రికెట్ క్రికెట్ అకాడమీ అంటారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో మన భారతదేశానికి సంబంధించి ఫాస్ట్ బౌలర్ కోచ్ గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్, చూడండి. మీకు నిన్నటి వీడియోలో చెప్పాను, 2031 వరకు కూడా వరుసగా ప్రతి సంవత్సరం కూడా ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి కాబట్టి ఈ ఇయర్స్ అన్ని మనకు ముఖ్యమైనటువంటి అనమాట. అందుకని ఇప్పుడు కెప్టెన్ అయితే చూడండి, మనకు అధ్యక్షుడిని అయితే ట్రోఫీ కోచ్ అయితే ఎవరిని, ద్రావిడ్ లాంటి వాళ్ళు తీసుకున్నారు. అదోనా, అందుకని ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ గా ఎవరిని తీసుకున్నారు అంటే ఆయన పేరు చాలా ఇంపార్టెంట్, చూడండి, ట్రాయ్ కూలీ అనమాట, ట్రాయ్ కూలీ. జాతీయ క్రీడా అకాడమీ లో ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా ఆస్ట్రేలియాకు చెందిన శిక్షకుడు ట్రాయ్ కూలీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇతను గతంలో
2006 నుంచి 2011 వరకు ఆస్ట్రేలియా జట్టుకు బౌలింగ్ కోచ్ గా వ్యవహరించాడు. చూడండి, ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ యొక్క ప్రధాన బలం ఏంటంటే ఈయన కోచ్ గా ఉన్నాడు. మనకు చూసినట్లయితే ఇండియాకి బ్యాటింగ్ లైనప్ అనేది బాగున్నప్పటికీ బౌలింగ్ అనేది చాలా సందర్భాల్లో వీక్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఫాస్ట్ బౌలింగ్ అనమాట. స్పిన్ అన్న బాగేసే వాళ్ళు ఉన్నారు కానీ ఫాస్ట్ బౌలర్లు సరిగ్గా లేరు అనమాట. అందుకనే కావాలనే ట్రాయ్ కులీ అనే వ్యక్తిని తీసుకున్నారు. చూడండి, రాబోయే టోర్నీలను దృష్టిలో పెట్టుకొని భారత యువ పేసర్లను భవిష్యత్తుకు తగ్గట్టుగా తీర్చిదిద్దడానికి బీసీసీఐ భావిస్తుంది. భారత క్రీడా ప్రాధికార సంస్థ అంటారు, ఎస్ఏఐ అంటారు అనమాట. సింపుల్ గా ఈ ఎస్ఏఐ తొలిసారిగా ఎంత మంది అథ్లెట్స్ కు సంస్థాగత అవార్డులను ప్రకటించింది. చూడండి, మొదటిసారి ఈ సాయి అనమాట ప్రకటించింది అంట. ఏంటి అథ్లెట్స్ కు సంస్థాగత అవార్డులు అనమాట. ఎంత మందికి ప్రకటించింది అంటే మొత్తం 162 మందికి ప్రకటించింది ఒకేసారి. చూడండి, సాయి సాయి అంటే సింపుల్ గా చూడండి, ఇంగ్లీష్ లో అయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుకున్న అథ్లెటిక్స్ కు సాయి సంస్థ తొలిసారిగా సంస్థాగత అవార్డులను ప్రకటించింది. అంటే దేశ స్థాయిలో జరిగే వాటికి అదే విధంగా ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా జరిగేటువంటి వాటిలో సత్తా చాటినటువంటి అథ్లెట్స్ కు 162 మందికి ఈ అవార్డును ప్రకటించారు. 162 మంది అథ్లెట్స్ కు 84 మంది కోచ్లకు కూడా అనమాట. అదొందా 84 మంది కోచ్లకు ఈ అవార్డును పురస్కరించనున్నారు. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకున్నారు అంటే 2016 నుంచి 2020 అంటే 5 సంవత్సరాల కాలానికి సంబంధించి ఒకేసారి ఈ అవార్డులను ప్రకటించారు. ఒక్కొక్కరికి సుమారు 85 లక్షల నగదు బహుమతిని అయితే అందజేస్తారు. ఓకే, 5 సంవత్సరాలు కదా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మహిళల బిగ్ బాష్ లీగ్ అనమాట, WBBL అంటారు. అంటే ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ అనమాట. లో చూడండి, మహిళల బిగ్ బాష్ లీగ్ లో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్ గా ఎవరు నిలిచారు? ఇంపార్టెంట్, ఎవరు నిలిచారు అంటే స్మృతి మందానా. ఏం పేరు? స్మృతి మందానా. మనందరికి తెలుసు కదా మహిళ టీం అనమాట, స్మృతి మందానా. టీమిండియా బ్యాటర్ స్మృతి మందానా మహిళల బిగ్ బాష్ లీగ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ లీగ్ లో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్ గా స్మృతి మందానా నిలిచింది. ఇంతవరకు ఈ లీగ్ లో సెంచరీలు చేశారు కానీ భారతీయులు ఎవరు సెంచరీలు చేయలా. అలా సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్ గా స్మృతి మందానా నిలిచింది. మెల్బోర్న్ రెన్ గేట్స్ టీం మీద, అదో మెల్బోర్న్ రెన్ గేట్స్ టీం మీద 64 బంతుల్లో 114 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. ఈ లీగ్ లో స్మృతి మందానా సిడ్నీ థండర్స్, గుర్తుపెట్టుకోండి, సిడ్నీ థండర్స్ టీం తరపున ఆడుతుంది. అదో ఏం టీము? సిడ్నీ థండర్స్ లో ఆడుతుంది. ఈ లీగ్ ను ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్నారు. అదోనా మహిళల బిగ్ బాష్ లీగ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఆస్ట్రేలియా. WBBL లో అత్యధిక స్కోర్ చేసిన ఆష్లీ గార్డెనర్, చూడండి ఆమె పేరు అనమాట ఆష్లీ గార్డెనర్, ఏమో కూడా గతంలో 114 పరుగులు చేసింది. ఇప్పుడు స్మృతి మందానా కూడా 114 పరుగులు చేసింది. తో సమానంగా స్మృతి మందానా నిలిచింది. అంటే వీళ్ళిద్దరు స్కోర్లు సమానంగా ఉన్నాయి. ఒక్క రన్ స్మృతి మందానా ఎక్కువ కొట్టినట్లయితే అసలు ఈ బిగ్ బాష్ లీగ్ లోనే ఎక్కువ స్కోర్ కొట్టినటువంటి మహిళగా ఏమో చరిత్ర సృష్టించేది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇది ఎక్కడ జరుగుతుంది సరిపోతుంది. నెక్స్ట్, మయన్మార్ దేశానికి భారతదేశ తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? మయన్మార్ దేశానికి అనమాట. ఎవరు అంటే వినయ్ కుమార్. ఎవరు? వినయ్ కుమార్. ప్రస్తుత విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న వినయ్ కుమార్ మయన్మార్ దేశానికి తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. ఇతను అంటే వినయ్ కుమారు సౌరభ్ కుమార్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా ఎవరున్నారు? సౌరభ్ కుమార్ ఉన్నారంటే ఆ సౌరభ్ కుమార్ స్థానంలో ఎవరు రాబోతున్నారు అంటే వినయ్ కుమార్. మయన్మార్ రాజధాని నేఫిడా, గుర్తుపెట్టుకోండి, మయన్మార్ రాజధాని నేఫిడా అంటారు. నేఫిడా. మయన్మార్ కరెన్సీ అయితే క్యాట్ అంటారు. ఏంటిది? క్యాట్ అనమాట. నెక్స్ట్ 11వ కనుక తీసుకున్నట్లయితే యునెస్కో కార్యనిర్వాహక బోర్డుకు మరోసారి సభ్య దేశంగా ఏది ఎన్నికైంది? ఇంపార్టెంట్, యునెస్కో కార్యనిర్వాహక బోర్డుకు
మరోసారి సభ్య దేశంగా ఏది ఎన్నికైంది అంటే భారతదేశం. ఏంటిది? భారతదేశం కార్యనిర్వాహణ బోర్డుకు మరోసారి సభ్య దేశంగా భారతదేశం ఎన్నికైంది. ఈ ఎన్నికలలో భారత్కు 164 ఓట్లు వచ్చాయని భారత శాశ్వత బృందం అధికారికంగా ట్విట్టర్ ద్వారా అయితే ప్రకటించింది. అదో ట్విట్టర్ అంది కదా మనకి, ట్విట్టర్ దాంట్లో అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. 2021-25 పదవీ కాలానికి భారతదేశం ఎన్నికైంది. గుర్తుపెట్టుకోండి, యునెస్కో కార్యనిర్వాహక బోర్డుగా ఏ దేశం ఎన్నికైందంటే మరోసారి భారతదేశం. నెక్స్ట్, భారతదేశంలో ఆడిట్ దివాస్ ను ఎప్పుడు జరుపుకుంటారు? అదొక ఆడిట్ దివాస్ ను ఎప్పుడు జరుపుతారు అంటే నవంబర్ 16న జరుపుతారు. ఎప్పుడు? నవంబర్ 16న అనమాట. చూడండి, కాగ్ అంటే ఇక్కడ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, నవంబర్ 16న అంటే మొన్న, టుడేస్ బ్యాక్ అనమాట, తొలి ఆడిట్ దివాస్ ను నిర్వహించింది. అదొక చూడండి, ఇంతవరకు ఆడిట్ దివాస్ అనేది ఎప్పుడు లేదు, ఈ సంవత్సరమే కొత్తగా ప్రవేశపెట్టారు అనమాట. అది కూడా ఎప్పుడు? నవంబర్ 16న. ఎవరు నిర్వహించారు అంటే కాగ్ అనమాట, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. న్యూఢిల్లీలోని కాగ్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. చూడండి ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటాయో పాల్గొంటారు కాబట్టి, ప్రధాని మోడీ పాల్గొన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది 100% ఇంపార్టెంట్ అయినటువంటి బిడ్ అనమాట. ప్రస్తుతం కాగుగా ఎవరున్నారు అంటే గిరీష్ చంద్ర ముర్ము ప్రస్తుత కాగ్ అనమాట. 1860 నవంబర్ 16న, చూడండి మనకి ఎప్పుడు బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో, 1860 నవంబర్ 16న తొలి ఆడిటర్ జనరల్ బాధ్యతను స్వీకరించాడు. తొలి ఆడిటర్ జనరల్ బాధ్యతను స్వీకరించిన రోజు అనమాట. అందుకని ఆ రోజుకు గుర్తుగా నవంబర్ 16న ఆడిట్ దివాస్ జరపాలని నిర్ణయించారు. అదొక దాని వెనకమాల ఉన్నటువంటి స్టోరీ ఇది, గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. కేంద్ర జల సంఘం చైర్మన్, CWC అంటారనమాట, సెంట్రల్ వాటర్ కార్పొరేషన్ అంటారు, గా ఎవరు నియమితులయ్యారు? కేంద్ర జల సంఘం చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఎస్కే సిన్హా. ఏం పేరు? ఎస్కే సిన్హా. ఇప్పటి వరకు కేంద్ర జల సంఘం చైర్మన్ గా ఎస్కే హల్దార్ ఉన్నారు. అదొక ఇప్పటి వరకు కూడా ఎస్కే హల్దార్ ఉన్నారు, అతని ప్లేస్ లో ఈ సిన్హా వచ్చారనమాట. ఈ ఎస్కే హల్దార్ ను కావేరీ నది యాజమాన్య బోర్డు చైర్మన్ గా నియమించారు. అదొకనా నియమించారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి హల్దర్ ని తీసేసి కావేరీ నది యాజమాన్య బోర్డుకు చైర్మన్ గా అయితే నియమించాడు. ఆర్కే సిన్హా పదవి, సారీ అన్న చూడండి, పైన ఎస్కే సిన్హా అని చెప్పాను కదా, ఎస్కే సిన్హా కాదు ఇక్కడ ఆర్కే సిన్హా అనమాట. అదొకనా ఇక్కడ తప్పుపడింది, ఎస్కే సిన్హా కాదు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆర్కే సిన్హా. ఆర్కే సిన్హా పదవి విరమణ చేసే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పదవిలోనే కొనసాగుతాడు. ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కైజర్ ఐ హింద్ సీతాకోక చిలకను, అదోదా సీతాకోక చిలక పేరు చూడండి, కైజర్ ఐ హింద్ సీతాకోక చిలకను ఏ రాష్ట్రం రాష్ట్ర సీతాకోక చిలకగా ప్రకటించింది? అదోదా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రంలో అంటే ఇది అరుణాచల ప్రదేశ్. ఏంటిది? అరుణాచల ప్రదేశ్. ఈ కైజర్ ఐ హింద్ అనేది ఎక్కువగా మనకి అరుణాచల ప్రదేశ్ లో కనిపిస్తాయి అనమాట. అరుణాచల ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమఖండు కైసర్ ఐ హింద్ సీతాకోక చిలకను రాష్ట్ర సీతాకోక చిలకగా ప్రకటించారు. చూడండి అక్కడ రాష్ట్ర ప్రతి అనబడింది కాదు, రాష్ట్ర సీతాకోక చిలకగా ప్రకటించారు. కైజర్ ఐ హింద్ అనగా భారత చక్రవర్తి అని అర్థం, గుర్తుపెట్టుకోండి. కైజర్ ఐ హింద్ అనగా భారత చక్రవర్తి అని అర్థం అనమాట. మదర్ ఆన్ క్యాంపస్, చూడండి పేరు మదర్ ఆన్ క్యాంపస్ పేరుతో వినూత్న పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఈ ఒక పేరుతో ఈ పథకాన్ని స్టార్ట్ చేసిందంట, అది ఏ రాష్ట్రము అంటే త్రిపుర. ఆ పథకం పేరు ఏంటిది? మదర్ ఆన్ క్యాంపస్. మదర్ ఆన్ క్యాంపస్ పేరుతో వినూత్న పథకాన్ని త్రిపుర ప్రభుత్వం స్వీకారం చుట్టింది. వసతి గృహాలలో ఉంటూ చదువుకునే విద్యార్థుల వద్ద వారి తల్లులు కొంత కాలం పాటు ఉండవచ్చు. అదొక మనకి హాస్టల్లో ఉండి, ప్రభుత్వ హాస్టల్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఉండి చదువుకుంటున్నటువంటి పిల్లల దగ్గర అంట తల్లి వచ్చి కొంతకాలం పాటు ఉండవచ్చు అంట. అదొక కేవలం తల్లి మాత్రమే వచ్చి ఉండవచ్చు, తండ్రి రావడానికి లేదనమాట. ఇలా చేస్తే విద్యార్థుల చదువులు మెరుగుపడతాయని త్రిపుర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రతన్ లాల్ నాథ్ వివరించారు. తల్లే విద్యార్థులకి తొలి గురువు అని చెప్పారు. అదొక ప్రతి విద్యార్థికి కూడా తల్లే మొదటి గురువు కాబట్టి ఆమె కొన్నాళ్ళు ఉన్నట్లయితే వీళ్ళేంటి ఇంకా చదువుకోవడానికి కానీ లేదంటే స్ట్రాంగ్ అవడానికి కానీ
ఛాన్స్ ఉంటది అని చెప్పారు. ఈ వసతి గృహంలో తల్లులు 2 వారాల పాటు ఉంటారు. అదోన ఆ హాస్టల్స్ కు వచ్చి 2 వారాల పాటు ఉంటారు. ఆ 2 వారాల్లో వీళ్ళు ఏం పని చేయరు అనమాట. అంటే ఈ వడ్డ వండటం అలా ఏ ఉండవు. సేమ్ ఒక హాస్టల్ కు వచ్చినటువంటి వాళ్ళు, గెస్ట్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో అలా 2 వారాలు ఉండొచ్చు అని చెప్పారు అనమాట మదరాన్ క్యాంపస్. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డును ఎవరికి ప్రకటించింది? అదోన లేటెస్ట్ గా ప్రకటించింది ఎవరు అంటే పునీత్ రాజ్ కుమార్. మనకు తెలిసినటువంటి పేరు పునీత్ రాజ్ కుమార్. ప్రముఖ నటుడు దివంగత పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డును ప్రకటించింది. మొన్న లేటెస్ట్ గా ఇతను చనిపోయాడు కదా, అందుకని కర్ణాటక రత్న అవార్డుని ప్రకటించారు. నెక్స్ట్ దాని తర్వాత కర్ణాటక రత్న అవార్డు అనేది కర్ణాటక రాష్ట్రంలోనే అత్యున్నత పురస్కారం. అదోన దేశంలో అత్యున్నత పురస్కారం పద్మ, మనకి భారత రత్న ఎలాగో కర్ణాటకలో అత్యున్నత పురస్కారం ఏది? కర్ణాటక రత్న. ఆ అవార్డుని రాజ్ పునీత్ గారికి ఇచ్చారు. ఈ అవార్డులను 1992లో కర్ణాటక రాష్ట్రం ప్రారంభించింది. రాష్ట్ర స్థాయిలో విశేష కృషి ఎవరైతే చేస్తారో వారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దేశంలో తొలి ప్యాడ్ హోటల్ ను ఏ రైల్వే స్టేషన్ లో ప్రారంభించారు? దేశంలో తొలి ప్యాడ్ హోటల్స్ ను ఏ రైల్వే స్టేషన్ లో ప్రారంభించారు అంటే చూడండి, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల కోసం అధునాతన ప్యాడ్ హోటల్ ను ఐఆర్సిటిసి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐఆర్సిటిసి అనమాట. స్టేషన్ మొదటి అంతస్తులోని 2 నాన్-ఏసీ గదులను జపాన్ తరహా హోటల్ గా మార్చింది. ఇందుకోసం 1.80 కోట్లు ఖర్చు చేసింది. అదో స్టేషన్ మొదటి అంతస్తులు అంట నాన్ ఏసీ గదులను జపాన్ తరహాలో ఏర్పాటు చేసింది అనమాట. ఈ పాడ్ హోటల్లో ప్రయాణికులకు రాత్రివేళ బస కోసం 39 గదులు ఉంటాయని, 12 గంటలకైతే 999 రూపాయలు, 24 గంటలకైతే 1999 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఏం లేదు చూడండి, మనకి ట్రైన్స్ ఒక్కోసారి లేట్ గాని లేదంటే ముందు మనం రావడం కానీ చేస్తాం కదా, ఆ టైంలో ఇలా రూమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అదో దాన్నే ఏంటిది కాబట్టి అధునాతనంగా చాలా ముందస్తుగా కట్టేశారనమాట జపాన్ తరహాలో. ఐఆర్సిటిసి చూడండి, చాలా మందికి ఐఆర్సిటిసి అంటే ఏంటో తెలియదు. ఐఆర్సిటిసి అంటే అర్థం ఏంటి అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. అదో చాలా ఇంపార్టెంట్, ఐఆర్సిటిసి అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. నెక్స్ట్, గిరిజన కళాకారుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం రాజా సంగ్రామ్ షా పేరుతో అవార్డులను ఏర్పాటు చేసింది? అదో గిరిజన కళాకారుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం రాజా సంగ్రామ్ షా అనే పేరుతో అవార్డును ఏర్పాటు చేసింది అంటే మధ్యప్రదేశ్. ఏంటిది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజన కళాకారుల కోసం రాజా సంగ్రామ్ షా పేరుతో అవార్డును ఏర్పాటు చేశారు. అదో ఎవరి కోసం అంటే గిరిజన కళాకారుల కోసం. రాజా సంగ్రామ్ సింగ్ మధ్య భారతదేశంలోని గోండ్వానా రాజ్యంలో గోండు రాజవంశానికి చెందిన 48వ పాలకుడు. అదో అతని పేరు మీదగానే ఎందుకు ఇచ్చారు అంటే అతను మధ్య భారతదేశంలోని గోండ్వానా రాజ్యంలో గోండు రాజవంశానికి చెందినటువంటి చక్రవర్తి. ఫోర్ జీ డౌన్లోడ్ వేగంలో అగ్రస్థానంలో ఏది ఉంది? చూడండి, 4G డేటా డౌన్లోడ్ వేగంలో అంట, డౌన్లోడ్ ఏది బాగుంది అంటే రిలయన్స్ జియో. ఏంటిది? రిలయన్స్ జియో. ఏ నెలకు సంబంధించి అంటే ఇది అక్టోబర్ నెలకి. గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ నెలలో ప్రతి నెల ఒకసారి ఏం చేస్తారు అంటే ట్రాయ్ ఉంది కదా మనకి, ఆ ట్రాయ్ ప్రకటించింది. అలా అక్టోబర్ నెలలో అంట అత్యంత డౌన్లోడ్ వేగం ఏది ఉంది అంటే రిలయన్స్ జియో. చూడండి, ప్రతిసారి ఇదే ఉంటుంది, మరలా కొత్తగా మనం చెప్పాల్సిన పని లేదు. జియో సగటు డౌన్లోడ్ వేగం సెకనుకు 21.9 MB అనమాట. అదో డౌన్లోడ్ వేగం 21.9 గా ఉందని ట్రాయ్ గణాంకాల ప్రకారం తెలుస్తుంది. అసలు ట్రాయ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. 4G డేటా అప్లోడ్ వేగంలో చూడండి, డౌన్లోడ్ అయితే రిలయన్స్ జియో, అలాగకుండా మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసాం అనుకోండి, అప్లోడ్ వేగంలో అయితే వోడాఫోన్ ఐడియాదే మొదటి స్థానం. అదో డౌన్లోడ్ అయితే రిలయన్స్ జియో, అప్లోడ్ అయితే ఐడియా, వోడాఫోన్ ఐడియా అనమాట. 77.6 MBPS అప్లోడ్ వేగాన్ని ఈ సంస్థ నమోదు చేసింది. గుర్తుపెట్టుకో
ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన బెస్ట్ సెల్లింగ్ రచయిత విల్బర్ స్మిత్ మరణించారు. అయితే ఇతను ఏ దేశానికి చెందినవాడు? చూడండి, విల్బర్ స్మిత్ మరణించారంట, ప్రపంచ చెందిన బెస్ట్ సెల్లింగ్ రచయిత అనమాట. అంటే ఇతను బుక్స్ అనేవి ప్రపంచ వ్యాప్తంగా చాలా అమ్ముడుపోతాయి అనమాట, అందుకని సెల్లింగ్ రచయిత అని చెప్పిన. ఏ దేశానికి అంటే సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి విల్బర్ స్మిత్ గాంబియాలో జన్మించాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఇతని నవలలు అమ్ముడవుతాయి. 30 కంటే ఎక్కువ భాషల్లో రచించాడు ఇప్పటి వరకు. 140 మిలియన్ కాపీలు ఇప్పటి వరకు కూడా అతని అమ్ముడుపోయాయి అనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్, విల్బర్ స్మిత్ మరణించాడు అనమాట. ఏ దేశం అంటే సౌత్ ఆఫ్రికా. దేశంలోనే ఉత్తమ మెరైన్ రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఎంపికైంది? ఉత్తమ మెరైన్ రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఎంపికైంది అంటే ఆంధ్రప్రదేశ్. దేశంలోనే ఉత్తమ మెరైన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపిక అయినట్లు జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ప్రకటించింది. అదోనా జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ప్రకటించింది అనమాట. ఈ నెల ఒరిస్సాలోని భువనేశ్వర్ లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందజేస్తారు. ఈ నెల చివరిలో భువనేశ్వర్ లో జరుగుతుంది అనమాట. దాంతో ఈ అవార్డు ఇస్తారు. ఏది? ఉత్తమ మెరైన్ రాష్ట్రం అవార్డు ఇస్తారనమాట. మత్స్య శాఖ అధికారుల కృషిని ముఖ్యమంత్రి సైతం అభినందించాడు. ఈ పురస్కారంతో పాటు 10 లక్షల నగదును కూడా వీళ్ళైతే అందజేస్తారనమాట. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ గా ఈ రోజు పేపర్ లో వచ్చినటువంటి లాస్ట్ బిట్ కనుక తీసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? అదో చూడండి, అంటే పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనమాట. ఆయన పేరేంటి అంటే కొయ్యే మోహన్ రాజు. అదో మోహన్ కాదు, మోషేన్ అనమాట. కొయ్యే మోషేను రాజు అనమాట ఏకగ్రీవంగా శాసన మండలి చైర్మన్ గా ఎన్నికయ్యాడు. ఇంకా ఆ చైర్మన్ ఎన్నికయ్యాడు కానీ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనేది అవలేదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు పేపర్ లో వచ్చింది అనమాట. ఓకే, ఇవి ఫ్రెండ్స్ మనకి టోటల్ గా ఈ 2 రోజులు పేపర్ లో వచ్చినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే, ఎవరైనా కానీ మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు అర్థమవుతుంది నా వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేవా అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.